హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతాలు చెప్తున్నాం. నేను సార్ని ఒక్క మాట అడిగాను, ఇందాక అక్క చెల్లెమ్మలకు ఒక మాట చెప్తా ఉన్నాను. నేను ఒకే ఒక్క మాట సార్ అడిగాను, సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు. సార్, అక్క చెల్లెమ్మలు అందరికి, మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదని నన్ను అవహేళన చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను మీకు దూరం చేస్తున్నారు. నేను ఇదే చెప్తున్నాను, నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను. నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాటే శాసనం, నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. నా ఆడపడుచులు అన్నదమ్ములు నాకు పసుపు కుంకుమ పెట్టి నన్ను పంపించాలి. నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను, పిఠాపురం నుంచి వెళ్తాను, మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను, ఇక్కడి నుంచే వెళ్తా, ఇప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టను. మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. ఆ కుక్కుటేశ్వర స్వామి రాజేశ్వరి మాత అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇక్కడే పుడతాను, మళ్ళీ పిఠాపురంలోనే పుడతాను. మీ రుణం తీర్చుకుంటారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.